స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బృందం హాజరవ్వబోతోంది. సో విదేశాలకు వెళ్ళాలి అంటే బెయిల్ షరతుల్లో సడలింపులు ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోర్టును అడగాలి కాబట్టి దానికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసి ముఖ్యమంత్రి హోదాలో నేను విదేశాలకు వెళ్తూ ఉన్నాను రాష్ట్ర అవసరాల కోసం అని చెప్పి, కాబట్టి బెయిల్ షరతులను సడలించండి అని చెప్పి అడిగితే దానికి సిబిఐ వర్షన్ ఏంటో ఖచ్చితంగా వినాలి కాబట్టి కోర్టు వాళ్ళ అభిప్రాయం కనుక తీసుకుంటే సిబిఐ ఇక్కడ కామెడీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాక అనుమతించకండి, అనుమతిస్తే విచారణలో జాప్యం జరుగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అవసరాల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటే దానికి అనుమతించకండి, అది కూడా విచారణలో జాప్యం జరుగుతుంది అంటే నాకైతే కామెడీగానే అనిపించింది మరి అని చెప్పి సిబిఐ వాదన వినిపించింది. సో సిబిఐ వాదనను కొట్టిపడేసి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళేకి కోర్టు అనేది అనుమతించింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల 22 నుంచి 25 వరకు దావోస్లో జరిగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సదస్సులో ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతున్నారు. ఒక 2-3 డేస్ ముందే తానైతే తన కుటుంబంతో సహా అయితే విదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఆ ఫోరం ముగిసిన తర్వాత కూడా మరి 2-3 రోజులు విదేశాల్లోనే గడిపి సీఎం గారు మోస్ట్ ప్రాబబ్లీ నెలాఖరు వరకు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి సమాచారం. సో కరెక్ట్ షెడ్యూల్ తన విదేశీ పర్యటనకు సంబంధించి రిలీజ్ కాకపోయినా కూడా తెలుస్తున్న సమాచారం ప్రకారం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తూ ఉన్నారు. 2-3 రోజులు ముందే వెళ్తూ ఉన్నారు, అయిపోయిన తర్వాత 3-4 డేస్ తర్వాత ఏమో రాబోతున్నారు. సో ఎనీ సెకండ్ ముఖ్యమంత్రి గారి విదేశీ షెడ్యూల్కి సంబంధించి అంటే కంప్లీట్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారితో పాటు దీంట్లో ఆగి అధికారులు మంత్రుల బృందం కూడా ఆ సదస్సులో పాల్గొనబోతోంది. ఆర్థిక శాఖ మంత్రి గారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు, మరికొన్ని ఉన్నతాధికారులు అక్కడ ఏపీకి సంబంధించి ఒక పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెట్టుబడులను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా అయితే ఈ పర్యటన సాగుతూ ఉంది.